వాక్యాలను మనం చదువుకుందాం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా గ్రంథం 17:7-8 వాక్యాలు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను, దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చదువుబడిన ఈ వాక్య భాగంలో యెర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాటను సెలవిస్తూ ఉన్నాడు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. చాలా సందర్భాల్లో లోకంలో ఎవరు ధన్యులు అనే ఒక ప్రశ్నకి మనము లేక లోకంలో ఉంటున్న ప్రజలు అనుకుంటారు, డబ్బు కలిగిన వాడు ధన్యుడు, ఆస్తి కలిగిన వాడు ధన్యుడు, మంచిగా చదువుకున్న వాడు ధన్యుడు అని అంటారు, ఉన్నతమైన హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ధన్యులు అని. బట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితంలో ఎవరు ధన్యులు అనటానికి ఇది ఒక ఉత్తరమే ఉండదు. ఎవరు ధన్యులు అంటే యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును అని. దేవుని ప్రజలైన మీరు యేసయ్యను నమ్ముకొని ఇక్కడికి వచ్చారు. యేసయ్యను నమ్ముకున్న ద్వారా ఎన్నో మేళ్ళు ఆశీర్వాదాలు మీరు ఇప్పటిలోనే ఇప్పటి వరకు మీరు పొందుకొని ఉన్నారు. ఈ ప్రార్థన కోరిక ద్వారా ఆయన నమ్ముకున్న ద్వారా కలిగే ఆశీర్వాదాలు నా దేవుడు మెండుగా ఇంకొని మీకు అనుగ్రహించగలరు కాక. యేసయ్యను నమ్ముకొనక మునుపు ఆశీర్వాదాలు ధన్యతని పొందుకొని లేదు. దరిద్రత, శాపము, కన్నీళ్ళు, దుఃఖము, వేదనే అనుభవిస్తూ వచ్చారు. కానీ ప్రభు నమ్మిన తర్వాత మీరు ఎలాంటి ఆశీర్వాదాలు దేవుని యొక్క పొందుకున్నారో ఒకసారి ఆలోచించారు. చాలామంది ఆయా సందర్భాల్లో అంటారు, అన్న ప్రభు నమ్మకం మనకు నేను ఒక భయంకరమైన త్రాగుడు పోతాను. కానీ ప్రభు నమ్మిన తర్వాత నన్ను చూసిన వాళ్ళందరూ నన్ను గౌరవిస్తూ ఉన్నారు. అంతవరకు వీడు త్రాగుడు పోతాడు, పనికి మాలినవాడు అన్నారు. కానీ ప్రభు నమ్ముకొని మీరు నాకు బాప్తిస్మం ఇచ్చారు, బాప్తిస్మం పొందిన ఆ రోజు నుండి నా ఏరియాలో నేను గౌరవంగా తలెత్తుకొని బ్రతుకుతూ ఉన్నాను. ఇంకొక వ్యక్తి అంటాడు, నేను భయంకరమైన రౌడీని, ఆ ఏరియాలో నేను వెళితే చాలు చాలామంది భయపడిపోతారు. కానీ బైక్ యాక్సిడెంట్ జరిగింది, అతనికి కాలు విరిగింది. ప్రక్కన మనందరం ఉంటే అక్కడ వచ్చి ప్రార్థన చేసుకొని తను చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటూ పశ్చాత్తాపడి ప్రభు నమ్ముకొని బాప్తిసం పొందారు. ఆ రోజు నుండి అతని యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చారు. ఇలా చాలామంది యేసయ్యను నమ్ముకున్న ద్వారా వాళ్ళ జీవితాలు బ్రతుకు మార్చబడి ఎన్నో మేళ్ళు పొందుకున్నారు. ముఖ్యంగా వాళ్ళ బ్రతుకు బ్రతుకుగా మార్చబడి త్రాగుడుగా, విభిచారిగా, దొంగగా, పనికిమాలినవాడుగా ఉన్న ఎంతోమంది జీవితాలని ప్రభు ఈ రోజుల్లో మారుస్తూ ఉన్నాడు. ఇంకా దేవుడు తన క్రియ జరిగించగలరు కాక. ఎంతటి వ్యక్తి అయినా ఒక రోజును మారాల్సిందే. ప్రభు నమ్మిన తర్వాత అనేకమైన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, క్రీస్తులో ఆ ధన్యతను సంపాదించుకుంటూ ఉన్నారు. అందుకే వాక్యం కూడా చెప్తుంది, యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉంటాడు. తను ఎందరైతే నమ్ముకొని ఉంటారో ప్రభు వారికి ఆశ్రయముగా ఉండి వారిని పోషించి తల్లిగా ఉండి నడిపిస్తాడు అని ఈ వాక్యంలో ఉన్న అర్థం. ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు కానీ, కంపెనీలో పనిచేస్తున్నప్పుడు కానీ ఆ యజమానికి ఆశ్రయాన్ని పొందిన ఎంప్లాయీస్ చాలా హ్యాపీగా ఉంటారు. ఆ మధ్య ఒక గోల్డ్ కంపెనీ యజమానుడు, డైమండ్ కంపెనీ యజమానుడు ఎంప్లాయీస్కి చాలా డబ్బులు ఇచ్చి వాళ్ళని కనపరిచాడు. అక్కడ చాలామంది సంతోషపడ్డారు, మా యజమానుడు మమ్మల్ని చాలా కనపరిచాడు. కారణం ఏంటంటే ఆ ఎంప్లాయీస్ వాళ్ళందరూ అతని మీద ఆధారపడి ఆశ్రయించారు కాబట్టి నేను వీళ్ళని చక్కగా చూసుకోవాలి అని అనేక ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ సంతోషపడ్డారు.
మరి పరలోకములో ఉంటున్న యేసుని మనం ఆశ్రయించినప్పుడు మన జీవితంలో కూడా ఎన్నో మేలు ప్రభు అనుగ్రహించగలరు గాక. ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు. ప్రేమి వాళ్ళరా, అదే ఆశ్రయించకపోతే అదే యెర్మీయా గ్రంథం 17:5 యెహోవాను నమ్ముకొనకుండా మనుషులను ఆశ్రయిస్తే చూడండి, నరులను ఆశ్రయించి శరీరములను తనకు ఆధారము చేసుకుని తన హృదయంలో యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడా రాయబడి. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకుని తన హృదయంలో యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. చాలా మంది లోకంలో మనుషులను ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం కావాలని అన్నది సహోదరుడు 4 లక్షలు ఇచ్చారు. చాలా సంవత్సరాలు గడిచినా కూడా అతనికి ఉద్యోగం రాలేదు. మరి అతను 4 లక్షలు తీసుకున్నాడు, ఉద్యోగం రాలేదు. ఎంత బ్రతిమలాడినా కూడా అతను డబ్బులు తిరిగివ్వలేదు, ఉద్యోగం కూడా రాలేదు అంటారు. అతనికే ఉద్యోగం లేక బ్రోకర్ పని చేసుకుంటూ ఉన్నాడు, మళ్ళీ అతనికి డబ్బులు ఇస్తే తిరిగి వస్తాయా? ఇలా మనుషులను ఆశ్రయించి మోసపోయిన వాడు చాలామంది ఉన్నారు. దానికి వాక్యం చెప్తుంది, నరులను ఆశ్రయించేవారు శాపగ్రస్తులు. మనుషులను ఏం సహాయం చేస్తారు? భౌతికంగా కొన్నిసార్లు సహాయం చేస్తాము అంటారు. మనుషులు స్వార్థ ప్రియులు అని తిమోతి పత్రికలో రాయబడి ఉంది. కడవరి దినాల్లో మనుషుల యొక్క స్వభావం స్వార్థపూరితంగానే ఉంటుంది. ఏదైనా హెల్ప్ చేస్తాము అంటే ప్రతిగా ఏదైనా మేలు పొందుకోవాలని చూస్తారు, కానీ యథార్థ హృదయంతో మేలు చేసేవాళ్ళు లోకంలో అరుదు. కానీ పరలోకంలో ఉంటున్న యేసుని మనం ఆశ్రయించినప్పుడు ఆయన నిస్వార్థ ప్రియుడు కాబట్టి మనం అడిగిన వెంటనే ఆయన విశ్వసించిన మరుక్షణమే మన జీవితాల్లో ప్రభు మేలు చేయగలరు గాక. ప్రియుల వల్ల ఇప్పటికే యేసుని నమ్ముకొని మీ జీవితాల్లో ఎన్నో మేలు పొందుతున్నారు. మీ బ్రతుకులు బ్రతుకుగా మార్చబడ్డాయి. పిల్లల జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. చక్కగా ఉద్యోగం చేసుకొని మీరు పోషింపబడుతూ ఉన్నారు. అన్ని విధాలుగా దేవుడు మీ కుటుంబాలని ఇంకా ఆశీర్వదించుదురు గాక. ఇశ్రాయేలు ప్రజల గురించి బైబిల్లో మనం చదివితే అరణ్యంలో సంపూర్ణ నిరీక్షణ కలిగి వాళ్ళు కొనసాగుతూ వచ్చారు. కానీ ఆయా సందర్భంలో వాళ్ళకు ఎదురయ్యే శోధనలను బట్టి దేవుని మీద సణిగి గొడిగి దేవుని మీద వచ్చిన విశ్వాసాన్ని కోల్పోతూ వచ్చారు. విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు అరణ్యంలోనే ఆకుండా అన్నట్టుగా రాలిపోయారు, కనాను దేశానికి చేరలేకపోయారు. అందుకే హెబ్రీ పత్రికలు రాయబడి ఉంది, వాళ్ళు అవిశ్వాసం చేతనే వారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేకపోయేది అని. నమ్మకాన్ని కోల్పోయారు, విశ్వాసాన్ని కోల్పోయారు. ఐగుప్తులో నుంచి విడుదల పొందిన ప్రారంభ దశలో వాళ్ళు ఎంతో విశ్వాసంతో ధైర్యంతో ఉన్న వాళ్ళు. రోజులు గడిచిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:19 చూడండి, కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశించలేకపోయారని గ్రహించుతున్నాము అంటారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఆశీర్వదించబడ్డ వాళ్ళు కనాను దేశాన్ని మోషే సహాయం ద్వారా దాటి అరణ్య మార్గంలో వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు ప్రారంభ దశలో సంపూర్ణ నిరీక్షణ విశ్వాసం కలిగి బ్రతికిన వాళ్ళే. కానీ రోజులు గడిచే కొద్ది విశ్వాసం సన్నగిలిపోతూ వచ్చి వాళ్ళకి ఎదురే శోధనలను బట్టి దేవుని ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయించి శాపాన్ని తెచ్చిపెట్టుకున్నారు. అలా కాకుండా దేవుని ప్రజలైన మనం సంపూర్ణమైన విశ్వాసం దేవుని మీదనే కలిగి ఉందో గాక. ఎక్కడ అవిశ్వాసాన్ని చోటు ఇవ్వకుండా దేవుని మీద ఉంచిన విశ్వాసంలో దేవుడు ప్రతి ఒక్కరిని స్థిరపరచును గాక. అంత దినాల్లో విశ్వాసాన్ని నేను కనుగొందునా అనే ఒక చోట యేసయ్య అంటారు. కరోనా టైంలో చాలామంది విశ్వాసాన్ని కోల్పోయి బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయా సందర్భాల్లో దేవుడు విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, వీళ్ళు విశ్వాసంలో నిలిచి ఉంటారా లేక తొట్టిల్లిపోతారా అని. కానీ ఎన్ని పరిశోధనలు మీ జీవితంలో ఎదురైనా కూడా, ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా యేసయ్య మీద
ఉంచిన విశ్వాసములో దేవుడు మిమ్మల్ని స్థిరపరచును గాక. మీరు పరిపూర్ణమైన విశ్వాసం దేవుని మీద ఉంచినట్లయితే, నమ్ముకున్నట్లయితే, నాలుగు రకములైన ఆశీర్వాదాలు నేను అనుగ్రహిస్తాను అని ఆ వాక్యంలో రాయబడి ఉంది. ప్రేమ వల్లగా ప్రభువుని నమ్ముకున్న ద్వారా కలిగే నాలుగు ఆశీర్వాదాలు రాయబడ్డాయి. మునుపు మనం మూల వాక్యాన్ని చదువుకున్న వాక్యాన్ని చూడండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. చూడండి, మొట్టమొదటి ఆశీర్వాదం యేసయ్య నమ్ముకున్న ద్వారా దేవుడు మీకు అనుగ్రహించు మొట్టమొదటి ఆశీర్వాదం, వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును. కంపారిజన్ చూడండి, చెట్టుని ఒక మనిషికి పోల్చారు, వృక్షాన్ని మనిషికి పోల్చారు. వృక్షం ఏ విధంగా అది ఏరులు ప్రాకి నేలలో అది ఎదుగుతుంటుందో, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న దేవుని ప్రజలని చెట్టుకు పోల్చారు. వాక్యం చెప్తుంది యేసయ్య నమ్ముకున్న ద్వారా, ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును. చాలా ప్రాంతాలు మనం గమనిస్తాం, ఈ రాయలసీమ ప్రాంతంలో ఇంకా కడప ఆ ప్రాంతాల్లో మీరు గమనిస్తే నీళ్లు తక్కువ. అదే కృష్ణా జిల్లా ఇంకా కొన్ని ప్రాంతాల్లో గమనిస్తే నీళ్లు ఎక్కువగా ఉంటాయి. నీళ్ళు ఎక్కువగా ఉన్న చోట, జలం ఎక్కువగా ఉన్న చోట చెట్టు అది చక్కగా ఎదుగుతూ ఉంటుందండి. నీళ్ళు లేని చోట ఎన్ని చెట్లు నాటినా కూడా అది ఎండిపోతూనే ఉంటుంది. నీళ్లు కలిగిన చోట వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు కలిగి ఉండును. ఎవరు యేసుని నమ్ముకుంటారో వాడు ఎలా ఉంటాడంటే జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును. జలముల యొక్క నాటబడిన చెట్టు ఎల్లప్పుడూ అది ఫలభరితంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. చచ్చే పరిస్థితి అస్సలు దానికి ఉండదండి, ఎండిపోయే ప్రసక్తి అస్సలు ఉండదు. ఎప్పుడు చూసినా ఆ చెట్టు కలకలాడుతూ ఉంటుంది, గ్రీనిష్గా ఉంటుంది. చుట్టానికి ఇష్టపడతారు, దాని నీడను ఆశ్రయించడానికి కోరుకుంటారు. అలాగే దేవుని ప్రజలైన వాళ్ళు, ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎల్లప్పుడూ ఆశీర్వాదకరంగానే ఉండరు గాక. ప్రభు నమ్ముకున్న మీరు ఎల్లప్పుడూ ఆశీర్వాదకరంగానే ఉండరు గాక. అలా ఉంచాడు. ఈరోజున దేవుని నమ్ముకున్న ద్వారా మీరు జలముల యొక్క నాటబడిన చెట్టువలే ఉన్నారు. మనకు మీకు చెప్పినట్లు ఎక్కడ అపనమ్మకాన్ని అవిశ్వాసానికి మీరు చోటు ఇవ్వకూడదు. ఒకసారి ఇస్రాయేల్ ప్రజల గురించి మనం చదువుతూ ఉన్నాం. అరణ్య మార్గంలో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు రెఫీజీ మరి చోటుకు వచ్చారు. ఆ స్థలంలో వాళ్ళకి నీళ్లు లేవండి. నీళ్లు లేకపోగా మోషే మీద, దేవుని మీద సడుగుతూ గడుగుతూ వచ్చారు. మోషే, ఇక్కడ నీళ్ళు లేకుండా మేము చస్తూ ఉన్నాం, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఈజిప్ట్లో ఐగుప్తులో ఉన్నప్పుడే మేము బాగున్నాం, అక్కడే మాకు తాగటానికి నీళ్లు, సమృద్ధి అయిన ఆహారం ఉండేది, ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు నీళ్లు లేవు అని చంపడానికి కూడా తెగించారు ఇస్రాయేల్ ప్రజల్లో కొంతమంది. అప్పుడు మోషే, ప్రభావిలు నన్ను చంపేటట్లున్నారు, నేనేం చెయ్యాలి? ఇప్పుడు వీళ్ళకి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అన్నప్పుడు దేవుడు చెప్పిన మాటను మీరు చూడండి. 17వ అధ్యాయం 6వ వాక్యంలో ఎక్స్‌డస్ చాప్టర్ 17:6. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను మీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని. చూడండి, అలాగే హోరేబులో ఆ బండ ఎదుట దేవుడు నిలవబడి ఉంటే ఆ బండను కొట్టగా ఆ బండలో నుండి జలుగుదల నీటి ఊట ఊపితేను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ బండలో నుండి జలుగుదల నీటి ఊట ఊపితేను. ప్రేమల వల్లగా ఆ క్రింది వాక్యంలో మీరు తర్వాత చదువుతున్నట్టు ఏమని రాయబడిందంటే, దేవుడు మాకు నీళ్లు దయచేస్తాడు, ఆహారం దయచేస్తాడు, మమ్మల్ని పోషిస్తాడు, నడిపిస్తాడు అని ముందుగానే వాళ్ళు దేవుని విశ్వసించిన వాళ్ళు, నమ్మిన వాళ్ళే. కానీ నిజంగా దేవుడు మమ్మల్ని పోషిస్తాడా, మా తప్పికలు తీరుస్తాడా అని అక్కడ వాళ్ళు దేవుణ్ణి శోభించినట్లుగా రాయబడి ఉంది.
దేవుణ్ణి శోధించాలి. ఎంత ముదుల్లో ఆలోచించండి. మనుషులు మనుషులు శోధిస్తే ఓకే, ఇస్రాయేల్ ప్రజలు కొంతమంది దేవుణ్ణి శోధించారు. దేవుడు ఇప్పుడు నీళ్లు ఇస్తాడా లేదా అని. అందుకే ఆ క్రింద వాక్యంలో తర్వాత వాక్యాలు చూడండి. ఇశ్రాయేలీయులు చేసిన వాదనను బట్టి చూడండి, యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ తోటికి మస్సానియు మెరీనానియు పేరు పెట్టెను. దానికి ఫుట్నోట్లో మీనింగ్ కూడా చూడండి, శోధించుట వాదము అని. దేవుణ్ణి వాళ్ళు శోధించారు, వాదం పెట్టుకున్నారు. కానీ దేవుడు తన ప్రజల పట్ల ఎల్లప్పుడూ నమ్మకస్తుడుగానే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రజలు దేవుణ్ణి శోధించినా కూడా దేవుడు తన నమ్మకాన్ని విడిచిపెట్టలేదండి. అరే వీళ్ళు నా మీద నమ్మకం ఉంచి కూడా ఇప్పుడు శోధించారు కదా, సరేలే వీళ్ళ దాహాన్ని తీరుద్దామని చెప్పి ఆనాడు ఒక అద్భుతమైన క్రియ, బండను చేర్చి జలము గల నీటి ఊటను ఉపగజేసి వాళ్ళ దాహాన్ని తీర్చారు. హల్లెలూయా. ఈ సాయంకాల వేళలో ఈ ప్రార్థన కోరికలు చేరువచ్చిన మీ ఆత్మ దాహాన్ని కూడా నా దేవుడు తీర్చును గాక. యువర్ బ్లెస్డ్ పీపుల్, మీరు ఆశీర్వదించబడ్డ ప్రజలు అని వాక్యం చెప్తూ జలం యొక్క నాటబడిన చెట్టు వలె ఉందరు. ఎవరు యేసీ మీద విశ్వాసం వచ్చి ఉంటారో వాళ్ళు జలం యొక్క నాటబడిన చెట్టు వలె ఉంటారు. ఎవ్రీ టైం ఎనీ టైం ఆశీర్వాదాలు అనేవి మన వెంట వస్తాయి. ఆశీర్వాదం అంటే నట మీద ఫిజికల్ బ్లెస్సింగ్స్, తినడానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు, అన్ని వాహనాలు, వెండి బంగారు అన్ని ఇచ్చాడు అని. ఇవి ఆశీర్వాదాలు కావు, వీటిని కూడా ఇచ్చాడు మీకు. రెండవది స్పిరిచువల్ లైఫ్లో కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా ఇప్పుడు ప్రార్థన అనగానే మీరు చేయవచ్చారు. చాలా సంతోషం. ఉదయం ప్రార్థనలో పాల్పొందారు, దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తూ ఉన్నారు, భక్తులు పవిత్రతలు ఎదగడానికి మీరు ప్రయాసపడుతూ ఉన్నారు. ఇది ఆత్మీయ ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించు ఉన్నారు. హల్లెలూయా. ఇది ఆసక్తి తుదమట్టుకు నా దేవుడు మీలో నిలిచి ఉన్నట్లు సహాయం దయచేయును గాక. దేవుడు తన ప్రజల్ని జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉంచాలని ఎదురు చూస్తూ ఉన్నారు. భౌతికంగాను ఆత్మీయంగాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండగా ఎక్కడ దేవుని మీద వచ్చిన విశ్వాసంలో తొట్టినకుండా మీరు అంచలంచలుగా విశ్వాసంలో పెరుగుతూ రావాలి. కృతజ్ఞత కాలంలో యోహాను సువార్త 7:38 యోహాను సువార్త 7:38 మీరు చూడండి. నా యొక్క విశ్వాసం నుంచి వాడు ఎవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని. చూడండి, విశ్వాసం నుంచి వాడు ఎవడు వారి కడుపు కాదు, కడుపులో మున్సిపాలిటీ ఉంటుందంటే. తమిళ్లో చూడండి, ట్రాన్స్లేషన్ బాగుంది, ఉళ్ళకు నీరెందు అని మాట తమిళ్లో. బైబిల్ ఏదైనా ఉందా? చూడండి, అవన్ ఉళ్ళక్కలేరు, అవన్ ఉళ్ళక్కలేరు వానిలో నుండి. తెలుగు ట్రాన్స్లేషన్ తప్పుగా ఉంది, కడుపులో ఏమంటుంది మున్సిపాలిటీ చెప్తుంటుంది అంటే. కానీ ఉళ్ళక్కు నీరు మంచి మంచి ట్రాన్స్లేషన్. విశ్వాసం నుంచి వాడే కూడా వారిలో నుండి జీవజల నదులు పారును. ఎవరు దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వాళ్ళు జలముల జీవజల నదులు పారుతాయి. అంటే అక్కడ ఆశీర్వాదం తప్ప శాపము కానీ కన్నీళ్ళు కానీ దుఃఖము కానీ ఇంకా ఉండనే ఉండదు. జీవజల నదులు పారును అంటే దాని అర్థం అదే. ఎవ్రీ టైం ఎనీ టైం ఆశీర్వాదకరంగానే ఉంటారు. ఇక్కడ మీకు అర్థం కావాలంటే లోతుగా చెప్తాను. అప్పుడప్పుడు కొందరు విశ్వాసులు కనబడతారు, వాళ్ళు ఎల్లవేళగా ఆశీర్వాదకరంగానే ఉంటారు. దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ఆశీర్వాదకరమైన మార్గాల్లోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటారు. అలాగే దేవుని ప్రజలైన మీరు ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా మీరు ఎల్లవేళలా ఆశీర్వాదకరంగానే ఉండరు గాక. ఎఫెసి సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఎఫెసి సంఘంలో కూడా ఎఫెసిలో రాసిన పత్రిక 3:10 ఎఫెసిలో రాసిన పత్రిక 3:18 చూడండి. క్రీస్తు మీ హృదయములలో
విశ్వాసం ద్వారా చాలు విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు రిమెంబర్ కదా యేసయ్య నాలో నివసిస్తూ ఉన్నాడు ప్రభువుని నమ్ముకొని ఉన్నాను అని ఏ విధంగా ప్రభు నాలో ఉన్నాడు అనటానికి విశ్వాసమే కారణం అందుకే క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు ఆ మాటను మీరు అర్థం చేసుకోండి ప్రభు నా హృదయంలో ఉన్నాడు అని మీరు విశ్వసించే విశ్వాసాన్ని బట్టి ప్రభు మీలో ఉన్నాడు ఆ విశ్వాసాన్ని బట్టి మేలు జరుగుతూ ఉన్నాయి లోకములు ఎంతోమంది ప్రభువుని విశ్వసించకపోవటం ద్వారా ఆశీర్వాదాలు పొందలేకపోతూ ఉన్నారు కొందరంతా యేసుక్రీస్తు మాకు సంబంధించిన దేవుడు కాదు యేసుక్రీస్తు పలాని కులస్తులకు సంబంధించిన వాడు యేసుక్రీస్తు తక్కువ కులానికి సంబంధించిన వాడు అని కానీ యేసుక్రీస్తు అందరికీ దేవుడే ఉన్నాడు హల్లెలూయా అనేకుల బ్రతుకులను మార్చడానికి వచ్చినవాడు అంతేకాదు కులంలో మతాలను స్థాపించడానికి రాలేదని సత్యం లోకంలో ఉన్న ప్రజలకు తెలియదు అందుకే యేసు దగ్గరికి కొంతమంది కులవాళ్ళు వచ్చారట యేసు గారు దేవుడు 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 అంటున్నావు దేవుడు ఉంటే చూపించు అప్పుడు నేను నమ్ముతాను అన్నారట అప్పుడు యేసు గారు ఒకే మాట అన్నారు నీ తలలో మెదడు ఉందా ఉంది సరే చూపించరా అన్నాడు అంతే ఇప్పుడు మెదడు చూపించాలంటే తల మొదలుగొట్టాలి కాబట్టి ఇంక ఇంకో మెచ్చుకుంటే సరిపోదు అని చెప్పి పారిపోయారట ఎవరొస్తుంది ఇప్పుడు దేవుడు చూపించి చూపించి నమ్ముతానంటే ఇప్పుడు మెదడు తలలో ఉందనంటే తల వాళ్ళు వస్తారు ప్రేమ కదా ఇలా చాలామంది విమర్శించే వాళ్ళు ఉన్నారు కానీ నీతిమంతులు విశ్వాసం మూలంలో బ్రతుకును హల్లెలూయా ఆ మధ్య చాలా సంవత్సరాల క్రితం ఆకాశ మండలానికి వెళ్ళి ఒక అతను దేవుడే లేడు అని ఒక ఉత్తరానికి ప్రపంచ దేశాలన్నింటికి పంపించాడట కానీ ఆ ఉత్తరానికి చెందిన చిన్న సండే స్కూల్ పిల్ల ఒక పోస్ట్ కార్డులో అతనికి రిటర్న్ ఉత్తరం వేసిందట ఆకాశ మండలానికి వెళ్ళాను దేవుడు లేడని నువ్వు చెప్తున్నావు కదా యువర్ క్రిస్టియన్ క్రైస్తవుడైంది కూడా నీకు బైబుల్ గురించిన జ్ఞానం లేదా బైబుల్ తెలుసు అయినా కూడా లోకైన అనుభవం నీకు తెలియదా హృదయశుద్ధి గల వారు ధనులు వారు దేవుని చూస్తారు అని వాక్యం ఉంది నీకు హృదయశుద్ధి లేదు కాబట్టి దేవుని కనబడలేదు ఆ చిన్న పిల్ల చెప్పిన మాటకి అతను ఆశ్చర్యపోయాడు ఎవరు హృదయశుద్ధి కలిగి ఉంటారో దేవుడు వారిని దర్శిస్తారు హల్లెలూయా దానికి ప్రియుల వల్ల ప్రభు నమ్ముకొనక ద్వారా దేవుడు మీకు ఇచ్చే ఈ మొట్టమొదటి ఆశీర్వాదం కలవల యొక్క నాటబడిన చిత్తూరి ఉందరు ఎవ్రీటైమ్ ఎనీటైమ్ ఎల్ల వేళగా మీరు మీ పిల్లలు ఆశీర్వాదకరంగానే ఉందరు కాక భౌతికంగాను ఆత్మీయంగాను మీరు ఆశీర్వాదకరంగా ప్రభువులు కొనసాగుదరు కాక రెండవదిగా ఇర్మియా గ్రంథం 17:8 వాక్యంలోనే కాలువల కోరను దాని వేళ్ళు తన్నును కాలువల వరను దాని వేళ్ళు తన్నును చాలు చూడండి యేసయ్య నమ్ముకొనుట ద్వారా కలిగే రెండవ ఆశీర్వాదం ఏంటో మీకు చెప్తారు ఇది మీరు మీ మనసులో భద్రపరుచుకొని మీరు మరల మరల ధ్యానిస్తే ఇంకా మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారు కాక కాలువల వరను దాని వేళ్ళు తన్నును ఓ చెట్టును నాటినప్పుడు అది జలముల యొక్క నాటబడిన చెట్టులో ఉన్నప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది రెండవదిగా కాలువల వరను దాని వేళ్ళు తన్నును వేర్లు చెట్టుకో ఉంటాయి అవి లోతుకు ప్రాతి మట్టిలో అవి గట్టిగా అట్టుకొని అవి లోపల ఆ వేర్లు తాకుతుంది ద్వారా ఆ చెట్టు గట్టిపడి ఫలించడానికి అవకాశం ఉంటుందండి దాని కాలువల వరకు దాని వేర్లు తన్నును ఆ చెట్టు లోతుగా వెళ్ళి నీళ్ళని పీలుస్తుంది చెట్టు నీళ్ళని పీల్చినప్పుడు అది ఫలభరితంగా ఉండటానికి అవకాశం ఉంటుందండి మనకు మీద చెప్పినట్లుగా నీళ్లు లేకపోయినా చెట్టు ఫలించదు కానీ నీళ్లు ఉండాలి చెట్టు ఎంతగా లోతుగా తాకి ఆ తడిని లేకపోతే నీళ్ళని పిలుస్తూ ఉందో అంతగా ఆ చెట్టు ఫలిస్తూ ఉంది దేవుని ప్రజలైన మీరు దేవుని సన్నిధికి వచ్చి ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉన్నవాడు అభివృద్ధి చెందుతూ ఉన్నవాడు మీ యొక్క అభివృద్ధి ఫలభరితమైన జీవితం ఎంతగా ఉందో ఆలోచించారు కొంత చెప్తారు
నేను ఒక 5 ఇయర్స్ డెలివర్ని 10 ఇయర్స్ డెలివర్ని 20 ఇయర్స్ డెలివర్ని అని అంటారు. వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ గ్రోత్? ఆత్మీయ ఎదుగుదల ఎంత ఉందో మీకు మీరు ఆలోచిస్తున్నారా? జలముల యొక్క నాటబడిన చెట్టులే ఉంటారు. రెండవదిగా దాని వేళ్ళు వాకింగ్ చెప్తుంది కాలువలను దాని వేళ్ళు తన్నును లోతుకు వెళ్ళి ఆ చెట్టు వేర్లు నీళ్ళకి తాకినప్పుడు ఫలిస్తుంది. దేవుడి ప్రజలైన వాళ్ళు సంవత్సరాలు గడిచేకొని ఫలభరితంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. విశ్వసించారు, ప్రభు నమ్ముకున్నాం, కానీ ఎదుగుదలని కోరుకుంటున్నాడండి, గ్రౌత్ని కోరుకుంటూ ఉన్నాడు. ఉదాహరణకి ఈ చెన్నైలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. ఒక సంవత్సరానికి ప్రాఫిట్ వచ్చిన కంపెనీలు ఉన్నాయి, లాస్ వచ్చిన కంపెనీలు కూడా ఉన్నాయి. లాస్ వచ్చినప్పుడు ఆ కంపెనీ యజమాని ఏం చేస్తుంది? ప్రాఫిట్ రావటానికి ఇంకా కొన్ని ప్రిప్లాన్ చేసుకుంటారు. లాభం రావటానికి మేము ఏం చేయాలి? వాళ్ళ యొక్క ప్లాన్ ప్రకారంగానే వాళ్ళు సక్సెస్ అయ్యి గతంలో గత సంవత్సరంలో నష్టం వచ్చినా నెక్స్ట్ ఇయర్ దేవుని ప్రజలైన వాళ్ళు ఒక చెట్టుకు పోల్చబడితే ఆ చెట్టు యొక్క వేర్లు లోతుగా వెళ్ళి నీళ్లను అవి తాకి ఫలించేటట్లుగా ఉండనివ్వమై దేవుని ప్రజల జీవితాల్లో ప్రభు నమ్ముకున్న వాళ్ళ జీవితాల్లో ఫలవంతమైన జీవితాన్ని చూస్తూ ఉన్నారు. ఎంత లోతుగా ఆ చెట్టు వెళ్ళి ఆ తడిని తాగుతూ ఉందో అంతగా చెట్టు ఫలిస్తూ ఉంది. తడిగారిపోతే ఫలించలేదు. ముందు నేను చెప్పినట్లు చాలా ప్రాంతాలు ఉన్నాయి, నీళ్లు లేని ప్రాంతంలో ఎన్ని చెట్లు వేసినా ఎండిపోతాయి, తెచ్చిపోతాయి. కానీ తడి నీళ్లు కలిగిన స్థలంలో చెట్లు ఫలిస్తాయి. దేవుని ప్రజల గురించి వాక్యం చెప్తూ ఉంది. మత్తయి వార్త 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకుని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలదని గొప్పని చెట్లు వేరును ఉంచబడి ఉన్నది. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అంటారు. ప్రియుడి వల్ల యోహాను ప్రవక్త మోమాట లేకుండా మాట్లాడేవాడు. యోహాను బాప్తిస్మ యోహాను మోమాట లేకుండా మాట్లాడేవాడు, మొలాస లేకుండా మాట్లాడేవాడు. ఎవరైనా తప్పు చేస్తే వెళితే ఖండించేవాడు. అలాంటి బాప్తిస్మ యోహాను గారు అంటారు, సర్పసంతానమా, సున్నము కొట్టిన సమాధులారా, ఇదిగో గొడ్డలి చెట్ల మీద నంచబడి ఉన్నది, ఫలించినా సరే లేకపోతే నరికివేయబడతారు. ఈ మాట శాస్త్రుల పరిశీలన గురించి రాయబడిన మాట. బాప్తిస్మ యోహాను వార్త అంటారు, వాళ్ళంటారు అబ్రహాము మాకు తండ్రి, ఆయన ద్వారానే మేము ఆశీర్వదించబడ్డాము అని పాత నిబంధన కాలంలో ఉంటున్న ఆ ప్రవక్తల గురించి చెబుతూ వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్, వాళ్ళు అడుగుదారులు మేము నడుస్తున్నాము, వాళ్ళ ద్వారానే తండ్రి కాబట్టి ఆ సంతతి ద్వారానే ఆత్మీయంగా మేము ఆశీర్వదించబడ్డామని చెప్తారే తప్ప ప్రవక్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఫలభరితమైన అనుభవం లేదు. ఎప్పుడు చూసినా దేవాలయం కనబడితే ఇట్లా శిరం వేసుకుని వెళ్ళిపోతారంటే శాస్త్ర పరిశీలన గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. బయటకి మున్సిపాలిటీ వెళ్ళే మున్సిపాలిటీ వెళ్ళే పర్సనాలిటీ ఉండే మున్సిపాలిటీ అంటారు. అర్థమవ్వాలంటే లోపల బయట పటారంలోన లోటారం అంటారు. ఆ టైప్ ఇస్రాయిల్ శాస్త్ర పరిశీలన వాళ్ళు పైకి భక్తి గలవాడేవాళ్ళు ఉంటారు, కానీ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించిన వాళ్ళు. అందుకే వారి మీద కోపం వచ్చి బాప్తిస్మ యోహాను గారు అంటారు, మీరు ఫలించాలి లేకపోతే నరికివేయబడతారు అంటారు. వామ్మో ఈ ఉద్యోగికి వస్తే ఖచ్చితంగా నరికివేయబడతామని భయపడతారు. అలాంటి బోధ యేసు ప్రభు వారు కూడా చేసినప్పుడు ఇలాంటి మాటలు ఎవరు వింటారు ప్రభువా అన్నప్పుడు పర్లోక రాజ్యాన్ని చేరాలనుకున్న వాళ్ళు వింటారు, లేకపోతే నరకానికి వెళ్తారు అని క్లియర్గా చెప్తూ వచ్చారు. కఠినమైన మాటలు పలికినప్పుడు ఇలాంటి మాటలు ఎవరు వినరయ్యా, బ్రిడ్ మీద బట్టలు పోసినట్లు అలాంటి మాటలు చెప్తే వింటారు అనేవాళ్ళు ఉన్నారు. యేసు గారు కూడా చెప్పేవాళ్ళు. కానీ ప్రియుల వల్ల రోజులు గడిచే కొద్ది
దేవుని ప్రజలైన మనమందరము కూడా క్రీస్తులో ఫలించుదముగాక. మత్తయి సువార్త 23:27-28 వాక్యంలో కూడా శాస్త్రుల పరిచయం గురించి రాయబడిన మాట, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నముగొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అప్పుడు ఆయా సందర్భాల్లో దేవుడి మాటలు చెప్పి, ఇదిగో మీకు ప్రకటించే సువార్త సొదొమ పట్టణంలో ఉండే ప్రజలు ప్రకటించడం మానేవాళ్ళు కదా, అనవసరంగా మీకు ప్రకటిస్తున్నానని చెప్పి చాలా సార్లు సంతాపడ్డాడు యేసయ్య. కోరుకున్న రెక్కల చాటున పిల్లల్ని రమ్మని పిలిచినట్లు అనేక సార్లు మిమ్మల్ని పిలిచారు కానీ మీరు రానులకపోతుంది అని బాధపడ్డాడు యేసయ్యము పట్టణాన్ని చూసి. కానీ ఆ మాటలు అర్థం కాలేదు. యేసయ్య చనిపోయి మరణాన్ని జయించి తండ్రి దగ్గరకు వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తీతు హిట్లర్ చక్రవర్తి కాలంలో యూదులను సమూల నాశనం చేశాడు హిట్లర్. అప్పుడు వాళ్ళకు అర్థమైంది యేసయ్య చెప్పిన మాటలు ఇప్పుడు నెరవేర్చబడ్డాయి. యేసయ్య అప్పటికే అందరు గొలగొప్ప శిఖరానికి సెలవులు మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొంతమంది పెద్ద ముసుకులు వేసుకొని, అయ్యా ఈ సెలవు మరణం ఎందుకయ్యా నీకు ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు యేసయ్య అంటాడు, యేసయ్యము కుమార్తెలారా, నా కొరకు ఏడవబడ్డండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. కానీ వాళ్ళకి అర్థం కాలేదు, మీ నిమిత్తమే నేను కల్వారి శిలువలో ప్రాణం పెట్టబోతున్నాను, మీ రక్షణ కొరకే, మీరు నిత్య జీవానికి వారసులవ్వాలనే ఉద్దేశంతోనే. కానీ వాళ్ళకి అర్థం కాలేదు. యేసును శిలువకు వేయండి, బలద్వాన్ని వదిలివేయండి అని కోరుకున్నారు. కానీ హిట్లర్ తీతు చక్రవర్తి కాలంలో వాళ్ళకు పశ్చాత్తాపం కలిగి మారుమనసు పొందుతూ వచ్చారు. ఎందుకు దేవుడు అలా మాటి మాటికి వాళ్ళ పట్ల అంత శ్రద్ధ చూపుతూ వచ్చాడంటే, ఫలవంతమైన జీవితాన్ని చేయాలని, నామకాంతపు స్థితిలోనే ఉండకుండా, నామకాంతపు స్థితిలోనే ఉండకుండా ఒక ఫలవంతమైన జీవితాన్ని చేయాలని వారి పట్ల కోరుకున్నాడు. తను వాళ్ళు అంటారు, అబ్రహాం తండ్రి పాత నిబంధన కాలంలో తన ఆజ్ఞలు పాటిస్తే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు అని, పాత నిబంధన కాలంలో ఉంటున్న బలులు లేకపోతే ఆజ్ఞలు వీటి ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారు అంటారు. కానీ గలాతీ సంఘానికి పౌలు గారు అంటారు, ప్రభు మీద విశ్వాసం ఉంచడం ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. హల్లెలూయా. ఆ తర్వాత మన క్రీస్తులు ఫలిస్తారనే సంగతులు తేటగా తెలియజేశాడు సంఘానికి. ఇప్పుడు అదే మాటలు మీకు కూడా ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభు నమ్ముకున్న తర్వాత విశ్వసించిన విశ్వాస పరిమాణంలో మీరు ఇంకా అభివృద్ధి చెందుదలుగాక, తద్వారా మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. రెండవదిగా మీరు ఫలించాలి, ఫలించాలి అని ఫలవంతమైన జీవితాన్ని కోరుకుంటూ ఉన్నారు. సంవత్సరాలు గడిచే కొద్దీ మీ యొక్క ప్రార్థన జీవితము ఇంకా పెరుగునుగాక, సంవత్సరాలు గడిచే కొద్దీ బైబిల్ చదివే అనుభవం మీరు ఇంకా పెరుగునుగాక, ఇలా ప్రార్థనలకు రావడం భక్తిని పరిశుద్ధతను కాపాడుకుంటూ ఇంకా స్పిరిచువల్ లైఫ్లో మీరు ఫలించదురుగాక. సంఘం పట్ల పౌలు గారు కోరుకుంటున్న కార్యమే ఇది. కొలొస్సెలకు రాసిన పత్రిక 2:6-7 వాక్యాలను మీరు చూడండి. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడచ్చు. చూడండి, ఆయన ఎందు మీరు వేరు పడిన వారై, ఆ మాటకు మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. పౌలు గారు తెలియజేస్తున్నారు, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై, వేరు పారిన వారై. ఒక చెట్టుకు వేర్లు ఉంటాయి, వేర్లు ఎంతగా లోతుకి అవి ప్రాగుతాయో ఆ నీటి తడిని అవి ఆస్వాదించడం ద్వారా ఆ నీటి తడి ఉండటం చేత చెట్టు ఫలిస్తూ ఉంది. అలాగే పౌలు అంటాడు, మీరు ఆయన వేరు పడిన వారి ఇంటి వలె కట్టబడచ్చు. ఒక బిల్డింగ్ కట్టాలంటే పునాదులు అవసరం. పునాదులు లేకపోతే ఎంత కట్టినా కొద్ది రోజులకి బిల్డింగ్ పడిపోతుంది. పునాది అవసరం, ఇంటి వలె కట్టబడచ్చు. ఎఫెసీ సంఘానికి పౌలు గారు అంటారు,
క్రీస్తు యేసు ముఖ్యమైన మూలంగా ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. హల్లెలూయా. ఈ పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. ఇక్కడ కట్టబడిన తర్వాత చూడండి, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసం స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ విస్తరించుచు, ఆయన యందుండి మీరు నడుచుకోనండి అంట. మీరు క్రీస్తులు వేరుపారిన వారి ఇంటి వెళ్ళి కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా. కొలసి సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, మీరు నేర్చుకున్న ప్రకారముగా. వాళ్ళు కొత్త వాళ్ళు కాదు, ఓల్డ్ బిలీవర్స్. వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు. సేవ అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి, సేవకులు అంటే ఎవరు, నడిపింపడితే ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ ప్రతిదీ తెలుసుకున్న వాళ్ళు. తెలుసుకొని కూడా ఒకవేళ ఫలించకపోతే ఏం ప్రయోజనం? కనుక ఒకవేళ తెలుసుకోకపోతే ఇలా ప్రార్థన కూడా వచ్చినప్పుడల్లా దేవుడు మీకు బోధించుదురు కాక. దేవుని యొక్క వాక్యాన్ని వినే కొలది మనం నేర్చుకుంటూనే ఉంటాం, నేర్చుకుంటూనే ఉంటాం. కొందరు అనుకుంటారు, ఆది కాండం నుంచి ప్రకటన వరకు రెండు సార్లు చదివాను ప్రభువా నీకు స్తోత్రం నా పాత్ర అంటారు. ఒక చోట 70 సార్లు బైబిల్ చదివినట్లుగా ఒక అతను పేపర్లో రాశాడు. 70 సార్లు బైబిల్ చదివినట్టు అందరూ ఒప్పో మరి చదివిన 70 సార్లు బైబిల్ అని సంతోషపడ్డారు. మళ్ళా 10 రోజుల తర్వాత 77 సార్లు ఇంకొకటి చదివాడు. 77 సార్లు అతను ఎవరో తెలిసినా 2 కళ్ళు ఎవరు చదివాడు. అందరూ ఆశ్చర్యపోయారు, కళ్ళు లేని వాడే 77 సార్లు చదివాడంటే కళ్ళున్నా కూడా 70 సార్లు చదివినాయి ఎంత గొప్ప పని కాదు కదా. ఇలా ఆత్మీయులు పలవర్తలు మారటానికి మనం బైబిల్ చదివాము అని సంతోషపడటం ఓకే, కానీ ఆత్మీయ ఎదుగుదలను కోరుకుంటూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. మనము ఇంకా నేర్చుకుంటూ రావాలి. అందుకే ప్రతిసారి ప్రార్థనకు రండి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. ఇలా ఎవరు ధనులు కీర్తనలు మొదటి అధ్యాయము మొదటి 3 వాక్యాలు చూడండి. దుష్టుల ఆలోచన చెప్పన నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతను చేయనంతయు సఫలమగునుగాక. సండే రాగానే, వీకెండ్ రాగానే ఈ చెన్నై పట్టణంలో సమయాన్ని లోకంలో గడిపే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ ఇప్పుడు ఇక్కడికి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. మేము పిలవలేదు, దేవుడే మిమ్మల్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఒక్క దినం దేవుడు సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. అతి ఆశీర్వాదాలు ఆ దేవుడు మెండుగా మీకు అనుగ్రహించుదురు కాక. కనుక ఫలభరితమైన జీవితాన్ని జీవించడానికి ప్రభువులు మీరు స్థిరపరచబడి వేరుపారిన వారే ఇంటి మీద కట్టబడచ్చు. మీరు ఆత్మీయంగా వర్ధిల్లాలని పౌలు గారు కోరుకుంటూ ఉన్నాడు. ఉదాహరణకి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, అపోస్తల కార్యములు 16:15 లూదియా అనే ఒక దైవభక్తి కలిగిన స్త్రీయే, కానీ నామకారణంగా నామినల్గా చర్చికి వెళ్ళడం ప్రార్థనకు వెళ్ళడమే తప్ప లోతైన అనుభవంలోనికి ఆమె నడిపించబడట్లేదు. కానీ ఆ ప్రాంతంలో పౌలు గారు వాక్యాన్ని చెప్పినప్పుడు ఆమె యొక్క మనోనేత్రాలు వెలిగించబడి ఆమె చెప్తున్న మాటలు మీరు చూడండి. పౌలు గారితో ఆమె ఇంటి వారు బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలగాలని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని. చూడండి, ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ హిస్ డిసైపుల్, దేవునితో దేవుని సేవకులతో ఆ లూదియ ఐక్యత కలిగి ఉండెను. హల్లెలూయా. అంతవరకు నామకరణ స్థితి, కానీ పౌలు గారు చెప్పిన ఆ మాటలు విని ఆమె మనోనేతరాలు వెలిగించబడి ఇంటికి వెళ్ళి తీసుకొని బాప్తిసం పొందారు. ఆ తర్వాత ఇంటికి తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయించుకున్నారు. అపోస్తలుల యొక్క సహవాసంలో ఆమె అంటుకట్టబడినది. కారణం ఫలవర్తమైన జీవితాన్ని ఆమె కోరుకున్నది కాబట్టి. కనుక వాక్యం చెప్తూ ఉంది, యెహోవాను యేసయ్యను ఎవరు నమ్ముకుంటారో వాళ్ళు మొదట వాడు జలములెద్ద నాటబడిన చెట్టు వలె ఉందను, రెండవదిగా కాలువల కొరను దాని వేడి తనను, మూడవదిగా వెట్ట కలిగినను దానికి భయపడదు, వెట్ట కలిగినను దానికి భయపడదు. ఇప్పుడు మనం ప్రజెంట్ సమ్మర్ డేస్లో ఉన్నాం.
ఎంత వేడి ఒక్కసారి ఆలోచించా. మొన్న ఒక రెండు మూడు రోజులు ఎండలో తిరిగా సమాధి కార్యక్రమానికి ఇద్దరు విశ్వాసం చనిపోతే ఎండలో అటు ఇటు తిరిగేసరికి బైక్ మీద ఇక నీరసం వచ్చి వడదెబ్బలాగా తగిలి ఇప్పుడు కూడా నీరసంగానే ఉంది. అయినా ప్రభువే నన్ను నిలవ పెట్టాడు. నీరసంగానే ఉంది, ప్రభువా నన్ను నన్ను బలపరచయ్యా అని చెప్పి ఇప్పుడు ఇక్కడ వచ్చి నిలబడ్డాడు. ఎండ దెబ్బకి ఎంతటి వాళ్ళైనా తట్టుకోలేదు, ఎంతటి వాళ్ళైనా. బైబిల్ కూడా చెప్తుంది, వెట్ట కలిగిన దానికి భయపడదు. ఇది ఏ వెట్ట అంటే శోధనలు, కష్టాలు, నిందలు, అవమానాలు అనేది వెట్టలాగా అవి మీ జీవితాలను ఎదురవ్వచ్చు. కానీ వాటన్నింటిలో నుంచి నా దేవుడు మీకు విడుదల దయచేయగలడు. అక్కడ యేసుని నమ్ముకున్నారు కాబట్టి వెట్ట కలిగినను దానికి మీరు భయపడరు, భయపడదు. మత్తయి వార్త 4:1 మొదటి 11 వాక్యాలను మీరు తర్వాత చదువుకోండి. యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉండి ఆకలి కొన్న తర్వాత సాతాను గారు వచ్చాడు, ఇదిగో నీకు ఆకలి వేస్తుంది కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమని. శోధన వచ్చింది. ఎప్పుడైతే మీరు భక్తులు ఎదుగుతారో, ఎప్పుడైతే మీరు ఉపవాసులు ఉంటారో అప్పుడే సాతాను గారు శోధిస్తారు. ఆ మధ్య ఓ సహోదరుడు అంటాడు, వారమంతా ఉపవాసం ఉన్నానన్న, ఒక ఆయన అన్న మాటకి రివర్స్ తిప్పేశాను అంటాడు. కోపం చేసింది. శోధన అనేది ఎప్పుడు వచ్చిందంటే, శోధన అనేది ఉపవాసం ఉన్నప్పుడే, ప్రార్థనలు మీరు ఎదుగుతున్నప్పుడే. యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉండి శోధించాడు, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినమని. కానీ అపజయం పొందారా? లేదు. మనుషులు రొట్టెలను కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అని సాతాన్ని జయించాడు. హల్లెలూయా. సెకండ్ మళ్ళా ఇదిగో ఈ దేవాలయపు శిఖరం మీద నుండి దొంగిలితే దేవదూతలు చెత్తి పట్టుకుంటారు. అప్పుడు కూడా సాతాన్ని జయించాడు. ఈ లోకమంతా నీకు ఇస్తాను, నా ఎదుట సాగిలపడమన్నాడు. సాతానా వెళ్ళు అని సాతాన్ని తరం వేశాడు. శరీరాశ నేత్రాశ జీవపూర్వకం అనే ఆ శోధనను యేసు ప్రభు వారు జయించను. దేవుని ప్రజలైన వారిని కూడా సాతాను గారు శోధించడానికి క్రియజాస్తారు. కానీ వెట్ట కలిగినను కూడా మీరు భయపడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. శోధనను చూసి భయపడకూడదు, కానీ శోధనలో నుండి విడిపించే దేవునికి మనం భయపడాలి. శోధన వచ్చింది, శ్రమ వచ్చింది అంటే శాతకాన్ని వాళ్ళని అవుతారు. ఈ ప్రార్థన కొడుకకి మీరు ఏ శోధనతో వచ్చారో వాక్యం చెప్తుంది, ఎట్ట కలిగినను మీరు భయపడిన అవసరం లేదు, కారణం మీరు ప్రభువు నమ్ముకున్నారు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. కాపు మారదు, సదా ఫలమిచ్చే చెట్టు వలె ఉండదు అని రాయబడింది. కాపు మారదు, సదా ఫలమిచ్చే చెట్టు వలె ఉండను. 5 ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రభు నమ్ముకొనక ద్వారా. ఒక మాట చెప్తాను, కాపు మానదు, సదా ఫలమిచ్చే చెట్టు వలె ఉండను. సదా ఫలమిచ్చే చెట్టు ఎలా ఉంటుందో చూడండి. కొన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు వేల సంవత్సరాలు అది బ్రతికింది అని చెప్పి ఇప్పుడు కూడా ఆక్సిజన్ పెట్టి బ్రతికించాలని కోరుకుంటూ ఉన్నారు. చాలా చెట్లు ఉన్నాయి, అది వేల సంవత్సరాలు అయినా కూడా ఫలిస్తూనే ఉంటుంది, పచ్చగానే ఉంటుంది. పిల్లల మరి అని చెప్పి కర్నూలు దగ్గర వ్యూహం పాల్చుకున్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళారు ఒకసారి పిల్లల మరి చెట్టు అని. ఒకే చెట్టు కానీ బ్రాంచెస్ ఎక్కువగా ప్రాకి ఒక పెద్ద 10-20 ఎకరాల వరకు ఆ చెట్టు ప్రాగిపోయిందండి. ఆ చెట్టును చూడటానికి చాలామంది ప్రజలు వస్తారు. ఒకే చెట్టు కానీ దాని యొక్క బ్రాంచెస్ దాని వేరు ప్రాకి ఫలవంతంగా పచ్చగానే ఉంటుంది చూడటానికి. ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎల్లప్పుడూ ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. కాపు మానదు, దేవునికి మహిమ కలుగునదాక. రక్షించబడి బాపూసం తీసుకొని దేవుని ప్రజలుగా ప్రభు నమ్ముకొని మీరు వెళ్తున్నప్పుడు కష్టాలు వచ్చినా సుఖమున్నా ప్రభు మీద వచ్చిన విశ్వాసము స్థిరపరచబడి మీరు ఎల్లగడల ప్రభులు ఆనందించగలరు గాక. కొన్నిసార్లు ఫలభరితమైన అనుభవాన్ని కొందరు కోల్పోతారు, కష్టాలను ఇష్టపడరు. మాకు తెలిసిన ఒక అక్కగారు ఉన్నారు,
అనారోగ్యం సమస్యలు వచ్చాయి, నా కొరకు గట్టిగా ప్రార్థన చేయండి అన్న అంటే ఏంటంటే ఏంటి మీ శోధనలు వచ్చాయంటే వారమైందన్నా మీకు పని మనిషి రాలేదు, ఎక్కడ ఉండే బట్టలు ఇంట్లో అక్కడ అలాగే ఉన్నాయి, అంట్లు అలాగే ఉన్నాయి, అదే ఆ శోధన ఒళ్ళు బద్దకపోయి పని చేసుకుంటాక పని మనిషి రావాలా అని వెయిట్ చేస్తూ ఉంటాను. చూడండి, ఇది ఒక శ్రమ అంటారా, కష్టం అంటారా? ఇంకొక చెప్తాను, చెప్పాలో చెప్పకూడదు అర్థం కాదు. ఇంకో సహోదరుడు, ఆ సహోదరుడు ఒకసారి వాళ్ళ అక్క దగ్గర ఫోన్ చేశారన్నా, మా తమ్ముడు చనిపోవాలనుకుంటున్నాడు అన్నా, త్వరగా రండి అన్నా. అనా విషం తెచ్చుకున్నాడు తాగలని, చచ్చిపోతాడేమో అనా అని గట్టి నేర్చారు. మేము అక్కడ పోయేసరికి ఓ నేర్చి బాధపడుతూ ఉన్నాడు. చెప్పరా నీ కష్టం ఏంట్రా, బాధ ఏంట్రా, చెప్పరా అంటే ఎంత సేపడిందో చెప్పట్లు. తర్వాత నాకు ఉన్న పాస్టర్ గారు ఆ బ్యాంక స్థలం ఉంటే ఒక్కరిని తీసుకెళ్ళి అడిగే ఏంటో నీకు వచ్చిన బాధ అంటే, అప్పుడు చెప్పాడట, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి దొరికితో లేదో పాస్టర్ అనుకుని బయటకు వచ్చాను. పాస్టర్ విశ్వేం మేము టెన్షన్ కూడా అందుకని వెళ్తే 30-40 కిలోమీటర్లు సింపుల్గా చెప్పాడు, ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నాకు దొరికితలేదు, అందుకే బాధపడుతుంది. ఇదంతా ఆయనకు వచ్చిన కష్టం. చూడండి, ఈ రకరకాల కష్టాలు ఉన్నాయి, వీటికి సమాధానం దొరకదు, సూసైడ్ తప్ప ఇంకేం ఉండదు. అయితే కష్టం అంటే ఏంటో తెలిసినా, విజయవాడ దగ్గర నేను సేవ చేస్తున్నప్పుడు ఒక సహోదరి ఉంది, ఆమె ఆ భర్త మహాద్రావుడు పోతుడు, రైల్వే జాబ్ చేస్తాడు. ఆ మాత్రం ఇద్దరు పిల్లల్ని మందిరానికి తీసుకొస్తూ ఉంది. రావుడు పోతుడు కాబట్టి భార్య మీద అనుమానం, ఎక్కడికి వెళ్తున్న ఆదివారం మరలా సేవకులు వచ్చినా ఇంటికి వచ్చినా అంగీకరించకూడదు. కానీ ఆ సహోదరి చాలా బాధపడి ఏడ్చుకొని, ఏంటి ప్రభు నా భర్త మారడా అని ఏడ్చి కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటూ వచ్చింది. ఫ్రెండ్ బ్రదర్, ఒక 5 ఇయర్స్ తర్వాత మరలా ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్ళాను. ఆ సహోదరిని కలిశాను. అమ్మ ఎట్లున్నారంటే, అన్న నా భర్త మారాడు. ఎలా మారాడమ్మా అంటే, భార్య మీద అనుమానం పడేవాడు, కొట్టేవాడు, హింసించేవాడు, బాధ పెట్టేవాడు, అయినా కూడా ప్రభు మీద విశ్వాసం నుంచి ఏడ్చి ప్రార్థన చేస్తూ వచ్చింది. చూడండి, ఆ ప్రార్థన వ్యర్థం కాకుండా దేవుడు ఏం చేశాడంటే, ఆమె అంటుంది, అన్న నా భర్త రైల్వే జాబ్ చేస్తాడు, తాగేసి డ్యూటీలో ట్రాక్ మీద పడిపోయాడు, ఒక కాలు కట్ అయిపోతే ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేశాడు. మామూలుగా అయితే కొంతమంది చూసుకుంటారా, వీరు కాకపోతే ఇంకొకరు అని చెప్పి ఎస్కేప్ అయ్యేవాడు. కానీ ఆమె ప్రార్థనా పనులు దైవభక్తి కలిగిన స్త్రీ కాబట్టి ఆమె తన భర్త రక్షణ కొరకు, ఆరోగ్యం కొరకై ప్రతిరోజు ఆ హాస్పిటల్కి వెళ్ళి భర్తని సంరక్షించి చూసుకుంటూ ఉంది. అతనికి ఏమైంది తెలిసినా పశ్చాత్తాపం కలిగిందట. అరే, నేను ఇంత క్రూయల్గా బిహేవ్ చేసినా కూడా నా భార్య నన్ను విడిచిపెట్టలేదు కదా, ఇంత క్రూయల్గా నేను ఉన్నా కూడా నా భార్య నన్ను ప్రేమించి ఇలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను చూసుకుంటుంది కదా అని చెప్పి వెంటనే మార్మన్స్ పొందాడు. దేవుడికి భయం కలవదు కాక. ఇప్పుడు ఆయన ఏం చేస్తా తెలిసినా, శనివారం రాగానే ముందుగా విజయవాడ కొడవలి మందిరానికి వెళ్ళి శనివారమే ప్రార్థనలు కూర్చుంటాడు. ఎందుకు మార్పు చెప్తున్నానంటే, కష్టాల్లో కూడా సహోదరి ప్రభువుని విడిచిపెట్టలేదు, శ్రమంలో కూడా విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుని ప్రజలైన మీరు కాపమానదు సదాకాలం సదా పలించి చెట్టుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎల్ల వేళ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ప్రభువులోనే మీరు ఆనందించగలుగాక. మరి ఒక సహోదరు, ఆమె చాలామందిని ప్రభువులోనికి తీసుకొచ్చింది, 100 మంది కాక, అలా వీళ్ళందరికీ శుభార్త చెప్పి బాప్టిజం ఇచ్చాను అని వాళ్ళ లీస్ట్ పెట్టుకొని వచ్చి చెప్పింది. ఇంత కార్యాలు ప్రభు చేశాడన్నా, కానీ నా భర్తకు రక్షణ లేదు, అతను విగ్రహారాధన చేస్తూ ఉన్నాడు, అయినా కూడా నేను భయపడలేదు. ఒకవేళ అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, సరే నా భర్త మారలేదు కదా,
ఇక నేను ఎందుకని చెప్పి లోకంలో కలుసుకోవచ్చు. కానీ ఆమె దైవభక్తిని విడిచిపెట్టలేదు. భక్తి కలిగిన స్త్రీ కాబట్టి కష్టాల్లో కూడా ప్రభువుని వెతుకుతూ ఆమె సొంత రక్షణను కొనసాగించుకుంటూ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. గనుక ప్రియుల ద్వారా అన్ని సమయాలలో ఎలాంటి కష్టాల్లో కూడా దేవుని ప్రజలైన మీరు ఫలించాలి, కాపు మారదు, సదా ఫలించు చెట్టు వలె ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే మీరు ఏం చేయాలో తెలిసిన 37వ కీర్తన 5వ చరణంలో నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన్ని కార్యము నెరవేర్చును. ఏ విషయాల్లో దేవుని పట్ల కార్యాలు చేయాలనుకుంటున్నాడో, భర్త రక్షణ కొరకు కానీ, భార్య రక్షణ కొరకు కానీ, పిల్లల రక్షణ కొరకు కానీ, వారి క్షేమాన్ని కోరి ఈ స్థలంలో మీరు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నారో, దేవుడు వాటన్నిటిని మీ కార్యాన్ని నా దేవుడు నెరవేర్చుదురు గాక. దేవుడు తన ప్రజల పట్ల ఎల్లప్పుడూ సదా ఫలమిచ్చు చెట్టువలే ఉండాలనుకుంటూ ఉన్నాడు. అందునిమిత్తం ఏం చేస్తున్నాడు తెలుసా? ఇంకొక మాట చెప్తాను. ఏజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 12వ వాక్యంలో సదా ఫలమిచ్చు చెట్టు, అది నీళ్లు ఉంటేనే అది సదా ఫలమిచ్చు చెట్టుగా ఉంటుంది. మరి ఆ నీళ్లు ఎక్కడ నుంచి వస్తుంది చూడండి. నది ఈ నది నీరు అనే మాట నుంచి చూడండి. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయను, కాయలు కాయను, వాటి పండ్లు ఆహారములకు, వాటి ఆకులు ఔషధములకు వినియోగించును. చూడండి, ఈ నీరు ఫిజికల్గా భౌతికంగా నీళ్ళు అవసరం, బట్ ఇన్ స్పిరిచువల్ మీనింగ్ ఆ నీళ్లు ఎక్కడ నుంచి వస్తుందంటే పరిశుద్ధ స్థలముల నుండి నీళ్లు పారుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నీళ్లు చెట్టుగా మీలో పారడం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ చెట్టు నెల నెలకు మరి నెల నెల దేవుడి ప్రార్థన పెట్టాలనుకుంటారు. నెల నెలకు మీరు కాయలు కాయుదురు గాక. మీరు ఫ్రూట్ఫుల్ అయి ఫలించే జీవితాన్ని మీరు ప్రభువులు జీవించుదురు గాక. అందుకే ఆ నీళ్లు పరిశుద్ధ స్థలముల నుండి పారుతూ ఉన్నాయి. వాటి పండ్లు ఆహారములకు, వాటి ఆకులు ఔషధములకు. ఇక్కడికి వచ్చినప్పుడు పరిశుద్ధ స్థలముల నుండి నీళ్లు ప్రవహించడం ద్వారా ఒకటి ఆత్మీయంగా మీరు పోషింపబడతారు, రెండవది ఆరోగ్యాన్ని నా దేవుడు మీకు అనుగ్రహించుదురు గాక. ఆరోగ్యము ఆత్మీయ ఆహారము ఈ రెండు ఉన్నాయనుకోండి వాళ్ళు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఆరోగ్యం దెబ్బతిన్నది అనుకోండి, నీరసంగా బలహీనంగా ఎందుకులే చచ్చిపోదాం అన్నట్లుగా ఒక మైండ్ వచ్చేసింది చాలాసార్లు బలహీనతలు వచ్చినప్పుడు. కానీ పరిశుద్ధ స్థలంలో నుండి వచ్చే నీళ్లు నెల నెలకు కాయలు కాయనట్లు చేస్తుంది. వాటి పండ్లు ఆహారములకు, వాటి ఆకుల ఔషధములకు ఆరోగ్యము ఆత్మీయ ఆహారము నా దేవుడు ప్రతి నెల మీకు అనుగ్రహించగలరు గాక. వాళ్ళు ఎల్లప్పుడూ అలాంటి వాళ్ళు సంతోషంగా ఉంటారు. 63వ కీర్తన 5వ చరణంలో చూడండి, కీర్తనాచారుడు ఆయన అంటాడు, ప్రభువు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. దావీదు తాను ఒక గుహలో ఉండి అరణ్యంలో ఉండి తనకు ఎదురైన కష్ట పరిస్థితుల్లో కూడా ప్రభు మీద ఉంచిన విశ్వాసములు స్థిరపరచబడి ఈ కీర్తన పాడి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. బలహీనపడిపోలేదు, కృంగిపోలేదు, తొట్టిలిపోలేదు. ప్రభు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. మొదటి వాక్యంలో మీరు చూస్తే ఎందుకు అలాంటి ఒక హ్యాపీనెస్ అంటే, వేకువనే దేవా నా దేవుడు నీవే, వేకువనే నేను నిన్ను వెలుగుదను. ఎవరు ప్రభువుని వెతుకుతారో ఉదయాన్నే, ఎవరు మధ్యాహ్నం దేవుని వెతుకుతారో, ఎవరు సాయంత్రం ప్రభువుని వెతుకుతారో, దానియేలు ముమ్మారు ప్రభుశనుగులు కనబడ్డాడు. ఇలా ప్రతిసారి దేవుని మీరు వెతికి వచ్చినప్పుడు ఎల్లా దేవుడు ప్రభు మెదడు దొరికినట్లుగా మీ ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరిచి ప్రభు రాకడికై మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి వచ్చిన ప్రార్థన చేసుకుందాం.